ఆయన చేసింది ఆయన నేను చెప్తున్నాను కదా పార్టీ వైపు నుంచి ఆయన చేస్తే ఆయన అడగండి. ఏందయ్యా మీరు అన్ని అడగాలని అనుకుంటున్నారా లేదు చెప్పండి. రాజధాని అనేది ఒకటే చోట ఉండాలి అని ఎవరి అభిప్రాయం? ఆయన అభిప్రాయం. మా అభిప్రాయం రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండాలి మా అభిప్రాయం. అరే నాకు తెలియజెడతానా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భూములు లాక్కుంటున్నాడు, భూములు లాక్కుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారని ఎందుకు ఊరేగాడు? నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు భూములు అన్యాయంగా లాక్కుంటున్నాడు, రైతులకు నేను అండగా ఉంటాను అని అమరావతిలో ఊరేగలేదా? ఊరేగలేదా? ఆరో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం తప్పనేనా? మళ్ళీ ఇవాళ ఊరేగుతున్నాడు, అప్పుడు ఆ రకంగా ఊరేగాడు, ఇవాళ ఈ రకంగా ఊరేగుతున్నాడు. ఏంటి ఆ ద్వంద్వ వైఖరి? ఆ రోజు ఏం చెప్పావు నువ్వు, ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు? కంపేర్ చేసి మీరే చూడండి, నేను చెప్పవసరం లేదు. అయ్యా రైతులా? ఎవరు రైతులు? చంద్రబాబు రైతా? అమరావతి రైతా? ఏ వాళ్ళు చర్చలకు వస్తారా మీతో అని చెప్పారా? నేను ఒక మాట చెబుతున్నానండి, చర్చలకు పిలవడం పిలవకపోవడం క్వశ్చన్ కాదు, రైతుల యొక్క నిజమైన రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సిద్ధంగా ఉంటుంది. అలాగే మా ప్రభుత్వం కూడా ఉంది. చర్చలకు మేము ఆహ్వానించడమా, వాళ్ళు రావడమా? ఇప్పుడు చర్చలకు వచ్చి ఊరుకుంటాడు చంద్రబాబు, ప్లాటినం గ్లాసు ఇప్పిస్తుంటే ఇంకా చర్చలు ఎట్లా జరిపిస్తాడు? పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా ఉద్యమం కోసం ఉద్యమంలో ఆయిల్ పోస్తున్నారు, కిరోసిన్ పోస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, మండాలి 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 అని. ఏం మండదు, ధర్మంగా వెళుతున్నాం, న్యాయంగా వెళుతున్నాం. మేము ఇన్సైడర్ ట్రేడింగ్ చేయలేదు. అదేమంటే వైజాగ్లో భూములు కొన్నారంట, ఈ హీల్ చేసేది మేము చేస్తాం వైజాగ్లో భూములు కొనడానికి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు ఇంకో విషయం మీరు నాకు అర్థం కాల, మేనిఫెస్టోలో పెట్టనివి చేయకూడదా? మేనిఫెస్టోలో నేను ఒక మాట చెప్తాను, ప్లీజ్ హియర్ మీ, ప్లీజ్ హియర్ మీ, ప్లీజ్ హియర్ మీ. మీరు అడిగారు నేను చెప్తున్నా, అర్థమైంది నాకు. ఒక విషయం చెప్తున్నా, మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ చేస్తాం, మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేస్తాం, అది పరిపాలన. మీరు అడగాల్సింది ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టి చేయకపోతే అడగండి, మేనిఫెస్టోలో పెట్టని ప్రయోజనకరమైనటువంటి అంశాలను చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా. మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మీరు చేయడానికి వీలదంటే, మేము మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం, ఆ రోజున మాకు ఆలోచన ఉండదు, పెట్టాం మేము తయారు చేస్తాం, వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు ఒక మాట చెప్తారా, మేము అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా నీకు కావాల్సి క్లిప్పింగ్ వేస్తాను చూపించు, చెప్తే ఇను 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 వాదన పెట్టుకో మాకు వినమ్మా. నువ్వు అడిగావు నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డి ఆఫీసు ముందు ధర్నా చేస్తూ ఏమన్నాడు, రైతుల భూములు రైతులకు తిరిగి ఇస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పాడా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఉన్నవి కానీ లేదా మరొకటి కానీ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, చేస్తాం. మేమేమన్నా మేనిఫెస్టోలో రాజధానిని ఇక్కడే ఉంచామని కూడా చెప్పలేదు కదా. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.